చైనా వాడు ఏమంటున్నాడంటే ఈ లడాక్ రీజియన్ని వదిలి మేమైతే వెళ్ళనే వెళ్ళము అని అంటున్నాడు. సో దీనికి మనము చూసే కారణాలు రెండు. ఒకటి ఆర్టికల్ 370 రద్దు చేయడం, ఇక రెండవ దానికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా అక్సయ్ చిన్. సో మన రాజకీయవేత్తలు పదే పదే అక్సయ్ చిన్ కూడా మా భూభాగమే కాబట్టి ఎప్పుడో ఒకరోజు మేము పొందే తీరుతామని చెప్పి వీళ్ళు ప్రకటనలు అంటే పార్లమెంట్లో కూడా వీళ్ళు ప్రకటనలు చేశారు. సో ఇవి రెండు కారణాలుగానే అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అసలు కారణాలు ఇవేనా? సో వీటి కోసం అంటే మన మీద ఏదో పగ తీర్చుకోవాలి, భారతదేశ నాయకులందరూ ఏవో ప్రకటనలు చేశారు, సో దానికి బుద్ధి చెప్పాలని చెప్పి వాడు అక్కడ వచ్చి కూర్చున్నాడా అంటే చైనా వాడు అంత బుద్ధి తక్కువ అయిన వాడు కానే కాదు. ఇది మనం తెలుసుకోవాలి. మరి అసలు కారణాలు, వీటికి మించిన అసలు కారణాలు ఏముంటాయండి? అవంతా కూడా ఎడారి ప్రాంతాలే కదా, ఎప్పుడు పడితే అప్పుడు మంచు, కొండలు, గుట్టలు ఇవే కదా ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ చైనా వాడి తెలివితేటలు మనం గుర్తించాలి. అంటే భారతదేశంలో ఇప్పటివరకు ఏమైపోయింది, లడాక్ దాకా వెళ్ళి అక్కడ ఏముందో కూడా చూసే పరిస్థితి మన రాజకీయ నాయకులకు ఒకప్పుడు లేకుండా ఉండింది. సో ఇవాళ చైనా వాడు ఏం ఆలోచిస్తున్నాడంటే లడాక్ రీజన్ తన కంట్రోల్లో ఉంటే మీకు ఈ సెమీకండక్టర్స్ టెక్నాలజీని అంటారు, ఈ సెమీకండక్టర్స్ టెక్నాలజీలో వాళ్ళు అగ్రగామిగా ఎదిగిపోవచ్చు. ఎలాగా అంటే మీకు ఈ సెమీకండక్టర్ చిప్పులు ఉంటాయి హై క్వాలిటీ చిప్స్, సో వీటిని మీరు తయారు చేయాలంటే రెండు అతి ముఖ్యమైన మీకు పదార్థాలు కావాలి. ఒకటి ఏమిటంటే ఫ్రెష్ వాటర్. సో లడాక్ దగ్గర దొరికే ఫ్రెష్ వాటర్ ప్రపంచంలో మీకు వేరెక్కడా కూడా దొరకకపోవచ్చు. అలాగే రెండవది ఏమిటంటే శాండ్, అంటే ఏంటి ఇసుక. సో ఇసుక కూడా మీకు అక్కడ అద్భుతంగా అంటే స్వచ్ఛమైన ఇసుక అనేది దొరుకుతుంది. ఇవి రెండూ కూడా మీరు పెట్టుకోగలిగితే, అంటే ఇప్పుడు చూడండి సిలికాన్ వ్యాలీలో ఎలాగ వీళ్ళు అద్భుతమైన ఇసుక మంచి నీటిని పెట్టి వీళ్ళు చిప్పులు తయారు చేస్తున్నారో సరిగ్గా అలాంటి ఒక ఆలోచనలోనే చైనా వాడు ఉన్నాడని చెప్పి ఇవాళ అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అంటే ఈ సెమీకండక్టర్ చిప్పుల కోసము వాడు ఆ నీరుని ఇసుకను ఏదో ఒక విధంగా పొందేయాలి. సో దీనిని పెట్టుకొని మేము ఈ చిప్పుల తయారీలో హయ్యెస్ట్ టర్నోవర్ అనేది సాధించగలమని చెప్పి వాడు భావిస్తున్నాడు. మరి ఇండియా ఊరుకుంటుందా? ఇండియాకి ఆలోచన లేదంటే ఒకప్పుడు ఖచ్చితంగా లేదు. అక్కడ ఏం జరిగినా కూడా మనం పట్టించుకోలేదు, అలాగే ఎన్నో భూభాగాలు మనం పోగొట్టుకున్నాం. ఇవాళ ఏంటో చెప్పమంటారా? ఇండియాని ఇవాళ గ్లోబల్ హబ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఇదే 2019లో మనం పెట్టుకున్న విజన్. ఇండియాలోనే ఇలాంటి గొప్ప గొప్ప ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ అనండి, సెమీకండక్టర్ చిప్స్, వీటిని మనం తయారు చేయాలి. సో ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా చెయ్యండి అని చెప్పి ఇక్కడ ఈ ప్రభుత్వం వీళ్ళకి ఒక టార్గెట్ అనేది పెట్టారు. సో పెట్టేటప్పటికి ఇది చైనా వాడి దాకా ఈ విషయము అందిపోయింది. సో ఇక్కడ ఇండియా ఒక చిన్న పని చేసింది, ఒక ట్రిక్ ప్లే చేశారు. వీళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు చూడండి, ద వరల్డ్స్ లార్జెస్ట్ చిప్ మేకర్ ఎవరు అంటే తైవాన్. సో ఇవాళ తైవాన్ అనే దేశము చైనాతో ఒక పెద్ద యుద్ధము చేయడానికి వాళ్ళు రెడీ అయిపోయి ఉన్నారు. సో ఇది వీళ్ళు ఎవరి సపోర్ట్తో చేస్తున్నారంటే ఇండియా సపోర్ట్తోనే. అంటే తైవాన్ భారతదేశము మీకు ఇవాళ ఆప్త మిత్రులుగా ప్రపంచానికి కనిపిస్తుంది. అంటే ఏమైపోయింది, ఆటోమేటిక్గా తైవాన్లో మీరు చిప్పులు తయారీ చేస్తున్న ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళ సపోర్ట్తో ఆ టెక్నాలజీతో ఇండియాలోనే మనము ఒక గ్లోబల్ హబ్గా ఈ చిప్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం భావించింది. సో ఇదే ఒక మాస్టర్ స్ట్రోక్. సో ఇది ఎప్పుడైతే తెలిసిందో మీకు చైనాకు, వాళ్ళు అప్పటి నుంచి మనల్ని ఏదో ఒక విధంగా ఈ పనిని ఆపాలి. అంటే ఏంటి, భారతదేశము ఈ లడాక్ రీజియన్లో యాక్సెస్ తీసుకొని ఈ మంచినీటిని అలాగే ఈ ఇసుకని వాడితే మాత్రము ఇండియాలోనే చాలా పెద్ద పెద్ద లెవెల్లో వీళ్ళు సెమీకండక్టర్ చిప్పులు అనేవి తయారు చేయగలరు. ఇలా చేసి వీళ్ళు అమెరికా నుండి, యూరోప్ నుండి పెద్ద పెద్ద దేశాలకు కూడా ఇండియా నుంచే ఈ చిప్పులు పంపించగలరు. సో దీన్ని ఆపాలి అంటే లడాక్ దగ్గర మనమే ఉండాలి, మన సైనికులు ఉండాలి అని చెప్పి మీకు చైనా భావిస్తుంది. అసలు విషయం ఇదే. ఇప్పుడు చూడండి, షాక్స్ గామ్ అంటారు, షాక్స్ గామ్ దగ్గర 242 గ్లేషియర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ షాక్స్ గామ్ ని ఏదో ఒక విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి చైనా ప్రయత్నము చేస్తుంది. అలాగే ప్యాంగాంగ్ సు, ఈ ప్యాంగాంగ్ సు నీరు కూడా మీకు అత్యంత స్వచ్ఛమైనదిగా మీకు చాలా చాలా పేరు ఉంది కాబట్టి ఆ ప్యాంగాంగ్ సు దగ్గర నుంచి కూడా వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. అంటే ఏంటి, వాళ్ళకి ఆ నీరు కావాలి, ఇసుక కావాలి, ఇది ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి అందనే కూడదు, అందకపోతే వాళ్ళు ఈ సెమీకండక్టర్ చిప్ తయారు చేయలేరు. ఈ విధంగా వీళ్ళు గ్లోబల్ హబ్గా తయారయ్యే అవకాశమే లేదు. చైనానే ఈ రంగంలో, అంటే ఏంటి సెమీకండక్టర్ రంగంలో నంబర్ 1 దేశంగా నిలబడుతుంది.
ఎందుకంటే ఇవాళ మీరు చైనా బడ్జెట్ చూసారనుకోండి, 1.4 trillion అండి, బిలియన్ కాదు ట్రిలియన్ డాలర్స్, అమెరికన్ డాలర్స్ను వీళ్ళు తమ బడ్జెట్లో పెట్టుకున్నారు. దేనికోసం అంటే జస్ట్ డిజిటల్ టెక్నాలజీ కోసమే, ఈ సెమీ కండక్టర్ టెక్నాలజీ తయారు చేయడానికి, ఈ చిప్పుల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల కోసమే 1.4 trillion వీళ్ళు అమెరికన్ డాలర్స్ను వీళ్ళు తమ బడ్జెట్లో పెట్టుకున్నారంటే ఎంత పెద్ద లెవెల్లో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు సరిగ్గా దీనికి భారతదేశం ఒక పెద్ద గండి కొడితే తైవాన్తో కలిసిపోయి వీళ్ళు ఈ చిప్పులు తయారు చేసి ఈ దేశ విదేశాల అందరికి కూడా వీళ్ళు ఇవి పంపిస్తూ ఉంటే, ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటే చైనా పరిస్థితి ఏమిటి? రేపు వాళ్ళు దారుణంగా నష్టపోతారు కదా. సో దీనిని ఆపాలి అంటే ఇండియాకు ఏదో ఒక విధంగా చెక్ పెట్టాలి, వాళ్ళను ముందుకు వెళ్ళనివ్వకూడదు. ఇదే ఇప్పుడు వీళ్ళ ప్లాన్. సో ఆ సెమీ కండక్టర్ చిప్ మేకింగ్ అని చూసారా, ఇదే మెయిన్ ఇష్యూగా ఇవాళ అందరూ కూడా మాట్లాడుకున్నారు. సో ఇంకొక విషయం వచ్చేటప్పటికి ఏంటంటే, భారతదేశాన్ని బెదిరించాలి, ఏదో ఒక విధంగా బెదిరించాలి. ఎందుకు? ఆసియా ఖండంలో చైనాకు గట్టి పోటీ అనేది ఇండియా వైపు నుంచే ఇవాళ వస్తుంది. బ్రహ్మోస్ అనండి, అక్షయ్ మిజైల్స్ అనండి, ఇవాళ మీకు చాలా పెద్ద లెవెల్లో ఎవరు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారంటే ఇండియానే. సో ఇది చైనాకు అస్సలు కుదరడం లేదు. 2020-21 వరకు మీరు చూసారనుకోండి, 15,000 కోట్ల రూపాయలకి వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇంత టర్న్ ఓవర్ వీళ్ళు చేసింది లేదు. ఈ స్థాయిలో వీళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటే రేపు వీళ్ళు చైనాని బీట్ చేసేస్తే చైనా పరిస్థితి ఏమిటి? రేపు హెలికాప్టర్లు అంటారు, విమానాలు అంటారు, ఇలాంటి క్షిపణులు అంటారు, మీకు రైఫిల్స్ అంటారు, కొత్త కొత్త ఆయుధాలు అంటారు, ఇన్నిటిని వీళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తూ పోతూ ఉంటే ఒకనొక సందర్భంలో చైనాను భారతదేశము అధిగమించేస్తుంది, దాటేస్తారు. అప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి? సో దీనిని వీళ్ళు చెయ్యనివ్వకూడదు. మరి చూడండి, ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నాము, ప్రతి ఒక్క దేశం ఇజ్రాయెల్ అనండి, రష్యా అనండి, ఫ్రాన్స్ అనండి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఆయుధాలు, ఈ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు అన్నీ కూడా మనము దిగుమతి చేసుకుంటూ ఉంటున్నాం. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత రివర్స్ అయిపోయిందంటే, చైనా అంటే నచ్చని దేశాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. ఫిలిప్పైన్స్ అనండి, తైవాన్ అండి, వియత్నాం అనండి, మీకు ఇండోనేషియా అనండి, ఈ దేశాలందరూ కూడా చైనాకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, మన దగ్గరే బ్రహ్మోస్ కొనాలి, ఆకాశ్ మిజైల్స్ కొనాలనుకుంటున్నారు, తక్కిన పరికరాలు అన్నీ కూడా ఇండియా దగ్గరే కొనాలి, చైనా కన్నా ఇండియా వాళ్ళదే మీకు లో కాస్ట్లో క్వాలిటీగా ఉంటుంది, ఇదే మనకి మంచిదని చెప్పి వరస పెట్టి, ఇంకా యూఏఈ, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అయితే ఆల్రెడీ వీళ్ళు బ్రహ్మోస్కి ఆర్డర్ ప్లేస్మెంట్ చేసేసారు, అడ్వాన్సులు కూడా ఇచ్చేసారు. సో ఎంతకంత మనం తయారు చేస్తున్నామో అంతకంత మన ఎగుమతులను పెరుగుతూ పోతాయి. ఇలాగ 15,000 కోట్లు, 25,000 కోట్లు, రేపు 50,000 కోట్ల దాకా వీళ్ళు రీచ్ అయిపోతే 2020 నుంచి 2024 వరకు ఇదే వీళ్ళ టార్గెట్. ఏదో ఒక విధంగా 25 బిలియన్ అమెరికన్ డాలర్స్ను వీళ్ళు రీచ్ అవ్వాలి. అంటే చూడు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అని చెప్పి చెప్తాం చూసారా, వీళ్ళదే అంటే ఎక్స్పోర్ట్స్ అనేవి వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. అంటే ఏ లెవెల్లో వీళ్ళు పరికరాలు తయారు చేయాలి, వీటిని దేశాలకంతా కూడా వీళ్ళు ఎగుమతులు చేయాలి. అంటే ముందు దానికి ఆర్డర్స్ కావాలి. ఆర్డర్స్ కావాలంటే మీ పరికరాలు అద్భుతమైనవి అయి ఉండాలి, హై క్వాలిటీలో ఉండాలి, చాలా తక్కువ ధరకు ఉండాలి, చైనా వాడికన్నా మీరు తక్కువకి ఇచ్చి మంచి క్వాలిటీ ఇవ్వాలి. సో ఇన్ని ఉన్నప్పుడు మనం ఇంత పెద్ద థ్రెట్గా చైనాకు మారిపోతూ ఉంటే వాడు ఊరుకుంటాడా? ఏదో ఒక విధంగా మనల్ని ఆపాలని చూస్తున్నాడు, ఏదో ఒక విధంగా మన మీద కుట్ర పన్నుతున్నాడు. ఇవాళ ఈ వ్యాక్సిన్ పేరు పెట్టుకొని వాడు చేస్తున్న పని ఇదే. కాబట్టి లడాక్ దగ్గర అక్కడే నేను ఉంటాను, మిమ్మల్ని రానివ్వను, అక్షయ్ చిన్ కాదు కదా, ఆ లడాక్ రీజియన్లో ఉండే ప్యాంగాంగ్ సూలో కూడా నేను మిమ్మల్ని అడుగు పెట్టనివ్వనని చెప్పి వాడు విపరీతంగా సైన్యాన్ని మోహరించి అక్కడ పెట్టుకొని కూర్చున్నాడు. సో మనము కూడా ఇటువైపు ఉన్నాం. సో మనకి నీరు కావాలి, ఈ ఇసుక కావాలి అంటే ఖచ్చితంగా చైనాను ఎదిరించాల్సిన అవసరం ఉంది. లేదు అనుకోండి, వాళ్ళు అటువైపు అంటే మన భూభాగంలో ఉండే గ్లేషియర్స్ని అంతా కూడా ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. సో దీన్ని ఏదో ఒక విధంగా ఆపాలి. కానీ ఇది మనం చెయ్యగలం, ఎందుకంటే లడాక్ అనేది మన భూభాగము, మన భూభాగంలోనే 240 గ్లేషియర్స్ ఉన్నాయి, ఇంత మంచి ఇసక అనేది ఉంది, మనం ఎందుకు వదులుతాము? మనం ఖచ్చితంగా ఎక్స్ప్లాయిట్ చేయాలి. సో ఈ సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేయడంలో తక్కిన దేశాలు అందరూ కూడా మన దేశం ముందు నిలబడకూడదు, మనమే ఈ దేశాలకు ఎక్స్పోర్ట్స్ అనేవి చేయాలి. సో అలాంటి ఒక పరిస్థితిని మనం సాధించగలమా? సో ఎక్స్పోర్ట్స్లో 1 దేశంగా మనం ఎదగగలమా? సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఎలా చూస్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఇండియా గ్లోబల్ హబ్గా ఎదిగితే మాత్రము ఖచ్చితంగా చైనా వాడు పూర్తి స్థాయిలో ఓడిపోయినట్టే. మరి అలాంటి పరిస్థితి మనకు ఉందా? మీరు ఆలోచించి మీ ఫీడ్బ్యాక్ పంపించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.